కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రాఘవపురం వద్ద గట్టుని నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన G+3 ఇళ్ల నిర్మాణాల కొరకు 1600 కోట్ల రూపాయలు మంజూరైనవని, మున్సిపల్ అధికారులు టెండర్లు పిలిచి కొంతమంది టెండర్లు వేయగా ఒకరు దక్కించుకున్నారని తెలిపారు. క్వారీ మట్టి తవ్వకాలపై అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహించారని ఆమె తెలిపారు. 22 హెక్టార్లలో పర్మిషన్లు ఉన్నాయని, మట్టి తవ్వకాలు ఎక్కువగా జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారు. సుమారు 55,000 క్యూబిక్ మీటర్లు అనధికారికంగా తవ్వారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ మైనింగ్ అండ్ రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు క్వారీని పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ అక్రమ రవాణా జరిగిందని ఫిర్యాదు రావడంతో విచారణ చేస్తున్నామని, విజిలెన్స్ ఎస్పీ సర్వే చేసి ప్రభుత్వానికి త్వరగా నివేదికను అందజేస్తారని అన్నారు. గవర్నమెంట్కి చెల్లించిన బకాయిలు చెల్లించారా లేదా అనే కోణంలో కూడా విచారణ చేపడతామని అన్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ మైనింగ్, అక్కడ నందిగామ మున్సిపాలిటీ అఫీషియల్స్, దెన్ ఇక్కడ లోకల్ తహసీల్దారి అందరు కలిపి ఈ రాఘవాపురం గట్టు ఈ మైనింగ్ గురించి మనం ఎంక్వైరీ రావడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఏప్రిల్లో కూడా అంటే దీని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు పర్మిసిబుల్ క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ మైనింగ్ చేస్తున్నారు, అండ్ వీళ్ళకి ఇచ్చిన పర్మిట్స్ కూడా కొంత అవుట్ ఆఫ్ ఏజ్ అనే చిన్న ఎలిగేషన్స్ మీద చేశారు. అయితే ఏంటంటే మళ్ళీ ఇంకా చేసినప్పటికి కూడా ఫర్దర్గా ఇంకా దాని ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరగటము, సో ఇది మళ్ళీ పైన అఫీషియల్స్ దృష్టికి వెళ్ళటంతో మళ్ళీ మనం ఈరోజు ఇక్కడ వచ్చి ఒకసారి అసలు వీళ్ళకి ఎంత పర్మిషన్ ఇచ్చారు, దెన్ ఎంత క్వాంటిటీ చేశారు అనే దాని నుంచి సర్వే చేయించడానికి రావటం జరిగింది. సార్, లాస్ట్ టైం ఒకసారి ఇలాగే సర్వే చేశారు, ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే చర్యలు ఇన్ ద సెన్స్ మనము దీని మీద రిపోర్ట్ పంపించడం జరిగింది గవర్నమెంట్కి, సో గవర్నమెంట్ కూడా దీని గురించి తీసుకోవాలని, అయితే ఇంకా ఫర్దర్గా దీని మీద కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంకొకసారి డీటెయిల్గా చేసి పంపించమని చెప్పి ఈ ఆదేశాలు ఇవ్వడంతో మనం ఈరోజు ఈ విధంగా సర్వే చేస్తాం. మైనింగ్ ఏడి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో బాగా ఉంది నందిగా మున్సిపాలిటీ. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళే అల్టిమేట్గా దీనికి పర్మిట్స్ ఇవ్వాల్సింది, సో వాళ్ళు పర్మిట్స్ వాళ్ళకున్న పరిధిలో ఇచ్చారా, అంటే యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఇచ్చారా, లేకపోతే అవుట్ ఆఫ్ ఇచ్చారా, అండ్ వాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు సీనరేజ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఎంతైతే వీళ్ళ క్వాంటిటీ వాళ్ళు మైన్ చేసుకోవడానికి ఇస్తున్నారో అంతకు తగ్గట్టుగా పే చేయాలి. మరి అది పే చేస్తున్నారు లేదనేది కూడా ఒక ఇష్యూ. సో ఈ రెండు ఇష్యూస్ మీద మనము ఎంక్వైరీ చేస్తున్నాము. ఆల్రెడీ కోర్టులో రన్ అవుతుందండి దీని మీద? అంటే కోర్టులో రన్ అవుతుండొచ్చు, కానీ బట్ మనకు ఆ కోర్టులో ఉన్నంత మనకేమి అంటే అదేమి అడ్డు కాదు యాక్చువల్లీ. సో మనకు వచ్చిన కంప్లైంట్ బట్టి అసలు ఎంత వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వీళ్ళు ఎంత చేశారు, వీళ్ళు చేసిన దానికి గవర్నమెంట్కి రావాల్సిన ఫీ పే చేశారా లేదా అనేది మెయిన్ పాయింట్. గతంలో కొలిచినప్పుడు కానీ 55,000 కిలోమీటర్ల అభివృద్ధి జరిగింది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. కరెక్ట్. దాని మీద ఇప్పుడు విదేశాలు తీసుకోవాలి అంటే ఇప్పుడు 50,000కి ఇచ్చాము, మరి ఇచ్చిన దానికంటే కూడా మళ్ళీ ఇంకా కంటిన్యూ కావటము, సో దాని మరి మళ్ళీ ఫర్దర్గా పర్మిట్స్ ఇవ్వటము, సో ఇంకా యాక్టివిటీ జరుగుతుంటుంది. ఈరోజు మనం ఇంకా ఐ మీన్ డీటెయిల్గా చేద్దామని రావడం జరిగింది. ఈ నివేదిక ఎప్పటిలోగా ప్రభుత్వానికి సమర్పించారు? వీలైనంత త్వరగా, వన్స్ ఇది మనకు ఈ రిపోర్ట్ రాగానే ఎంత ఈ మెజర్మెంట్స్ ఎరా అయితే రాగానే ఇమీడియట్గా గవర్నమెంట్కి పంపించేస్తాం. అంటే ఎన్ని కేసులు పెట్టినా కానీ మీరు విచారణ మందకొడి జరుగుతుంది, ఏదన్నా రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? విచారణ ఏం మందకొడిగా ఏం జరగట్లేదు, విచారణ ఫాస్ట్గానే జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మేము 1 మంత్లో కంప్లీట్ చేసి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఇంకా దీంట్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం చేస్తున్నామంతా. ఇప్పుడు కూడా చేసి ఇమీడియట్గా వీలైనంత త్వరగా రిపోర్ట్ పంపిస్తాం 1 నెల లోపల. సార్, ధర్మండ వద్ద కూడా ఈ క్వారీస్కి పర్మిషన్ లేవు, పర్మిట్లు లేకుండా అక్రమంగా లోడ్లు ఓవర్లోడ్లు వెళ్తున్నాయి, దాని మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నారు పాపం వాళ్ళు? అంటే మనము వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా రూట్ చెక్స్ చేసి రూట్ చెక్స్లో వెహికల్స్ పట్టుకోవడం, వాటి మీద ఫైన్ పెనాల్టీస్ పే చేయించడం మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. అట్లాగే ఈ వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్మిషన్స్ ఇచ్చారా లేదా అనేది కూడా మనము వాళ్ళకి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఈ డీజీపీఎస్ సర్వే అనేది కూడా చేయించమని చెప్పి మనము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు డీజీపీఎస్ సర్వే చేయిస్తున్నారు. సో దట్ వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన పర్మిట్స్లోనే చేస్తున్నారా లేకపోతే పక్కన ఎంకరేజ్ అవుతున్నారా అనేది కూడా ఆ ఆస్పెక్ట్స్ కూడా మనము చేస్తున్నాం. సో వన్స్ సైంటిఫిక్గా మనకి ఇవన్నీ కూడా అరైవ్ అయిన తర్వాత మనం దెన్ వీ కెన్ పుట్ అప్ ఎ డీటెయిల్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, సో దట్ గవర్నమెంట్ కూడా ఒక కాంక్రీట్గా ఒక పాలసీ కైండ్ ఆఫ్ థింగ్ తోటి వాళ్ళకున్న యాక్ట్స్ తోటి చేంజెస్ తోటి వస్తే కొంత మనకు వీ కెన్ సీ సమ్ ఇంప్రూవ్మెంట్ కొంత. సార్,